కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలో అంతర్గత భద్రతను పటిష్టపరచడంలో అమిత్ షా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు తీసుకుంటున్న నిర్ణయాలతో అంతర్గత భద్రత మెరుగుదవుతుందన్నారు. దేశమే ముందు అనే విశాల భావన కలిగిన అమిత్ షా ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేశారు పవన్. అమరావతిలో ఏర్పాటు చేసిన మెగా డ్రోన్ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో హైటెక్ సిటీని నిర్మించామని, అదేవిధంగా ఇప్పుడు టెక్నాలజీలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నామని తెలియజేశారు. విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణుల్లో 30% మంది తెలుగువారే ఉన్నారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో గేమ్ చేంజర్ కాబోతోందని అన్నారు. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల టైంలో ఆహారం, త్రాగునీరు డ్రోన్ల ద్వారా అందించామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ దందా గుట్టును రట్టు చేసేందుకు సిఐడి అధికారులు రంగనుడికి దిగారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న మద్యం డిస్టరీస్తో సిఐడి అధికారులు విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాలు, సరఫరా, మద్యం ధరల వంటి అంశాలపై సిఐడి ఆరా తీస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడలో కాంటినెంటల్ వైన్స్ లిమిటెడ్, ఆటోనగర్ కంకిపాడు బీఆర్కే స్పిరిట్స్, గండేపల్లిలో సెంటినో బయో ప్రొడక్ట్స్, కంకిపాడు బీబీఎస్ డిస్టిలరీస్, గంపలగూడెంలో శ్రావణి ఆల్కా సంస్థలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. మాజీ సీఎం జగన్ రేపు గుంటూరు, వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తారు. అత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించబోతున్నారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని జగన్ పరామర్శించబోతున్నారు. అనంతరం బద్వేలులో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆ తర్వాత నేరుగా జగన్ పులివెందులకు చేరుకుంటారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ బాధితులతో కలిసి ఈ నెల 25న మహాధర్నా చేపడతారు. ముందుగా ఈ నెల 23-24 తేదీలో మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులను బీజేపీ బృందాలు పరామర్శించనున్నాయి. ఇందుకోసం మొత్తం 9 బృందాలను ఏర్పాటు చేశారు. 9 బృందాలతో 18 ప్రాంతాలను పరిశీలిస్తారు. ఒక్కో బృందంలో 4 నేతలు ఉండేలా ప్లాన్ చేస్తారు. హకీంపేట్ సీఆర్పీఎఫ్ క్యాంపుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. క్యాంపులో ఉన్న స్కూళ్లు పేల్చివేస్తామని దుండగులు బెదిరించడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలో అన్ని క్యాంపులు పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో ఉన్నతాధికారులు దేశంలోని అన్ని క్యాంపులను అలర్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సంతోష్ అనే రౌడీ షీటర్ గంగారెడ్డిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులను పట్టించుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి గంగారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉండగా, గంగారెడ్డి హత్య విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు బ్రతకడం అంటూ ప్రభుత్వ విప్లక్షం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నాను, నీకు నీ పార్టీకి దండం, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అంటూ లక్ష్మణ్తో మొరపెట్టుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని ప్రజలకు సేవ చేసుకుంటున్నానని జీవన్ రెడ్డి తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్లో నిందితుడిని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందస్తుగా ఎమ్మెల్యే సంజయ్ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటికి వెళ్లి అన్ని దారులను మూసివేశారు. కేటీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్కి రాజకీయ పరిజ్ఞానం ఉందా అంటూ జగారెడ్డి విమర్శించారు. దామగుండం బ్రాడర్ స్టేషన్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారని తెలియజేశారు. కేటీఆర్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారు. సీఎం ఏం చేసినా కేటీఆర్, హరీష్ రావు చెడుగానే వక్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. సినిమా నటులతో సంబంధాలు అంటకడుతూ తనపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పిరికి పందల మాదిరి తన వ్యక్తిగతం పైన ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేదే లేదంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటిదాకా ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టినా ఇకపై మీడియా, సోషల్ మీడియాలో చేసే ఇలాంటి నీచమైన ప్రచారాన్ని వదిలిపెట్టేదే లేదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరిగిపోతోందంటూ ఆరోపించారు. ఆదాయం తగ్గాక ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం మీ అజ్ఞానానికి మరో సజీవ సాక్ష్యమంటూ కేటీఆర్ విమర్శించారు. 10 నెలల పరిపాలనలో అన్ని రంగాలను ఆగం చేసింది మీరేనని మండిపడ్డారు. అధ్వానంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై మీరు 1000 అధ్యయనాలు చేసినా రాష్ట్రానికి నో యూస్ అన్నారు. త్వరలోనే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో శాంతి హోమాలతో పాటుగా కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆలయ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ఈ కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా వేద పండితులు చెప్పినట్లుగా తలసాని తెలిపారు. అంతేకాకుండా శివశక్తులు జోగినీల పటాలు వేసే కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నట్లుగా ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంస ఘటనపై నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ స్పందించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు ఇంకా ఆసుపత్రిలో ఉన్నట్లు తెలియజేశారు. ఇటీవలే జరిగిన ఆందోళనలో మార్కెట్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 5 కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నిందితులను గుర్తించేందుకు ప్రత్యేకమైన బృందాలు గాలిస్తున్నాయని వివరాలు వెల్లడించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే వారి పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శించుకున్నారు. ఇటీవలే హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని రాజాసింగ్ సూచించారు. మాజీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఇంటిపై ఈడీ దాడుల నేపథ్యంలో ఈడీ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. ఎంబీబీ నివాసంలో సోదాలు చేయగా డిజిటల్ డివైస్, బినామీ పట్టాదారు పాస్ పుస్తకాలు, 300 చెలుపు సేల్ డీడ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రకటించారు. ఢిల్లీలో 2వ రోజు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల ముందుకు తీసుకువెళ్లే అంశాలపై ఇద్దరి మధ్య కీలకమైన చర్చ జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన 2 ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర మంత్రిని నారాయణ కోరారు. ఏలూరు జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఇన్ఛార్జ్ హోదాలో తొలిసారి ఏలూరుకు వచ్చిన నాదెండ్లకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏలూరు ఆశ్రమం హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీగా ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో పాల్గొన్నారు. పలు సంక్షేమ పథకాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు గొట్టిపాటి రవికుమార్ వెళ్తున్న సమయంలో త్రోవగుంట వంతెనపై ఓ బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్రమైన గాయాలయ్యాయి. మంత్రి గొట్టిపాటి క్షతగాత్రుడిని వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్ను పిలిపించి ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి బాధితుడిని తరలించారు. కిమ్స్ డాక్టర్లకు ఫోన్ చేసి యాక్సిడెంట్ వివరాలు తెలిపి క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆదేశించారు. కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్లను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఈ ఘటనపై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ స్పందించారు. తమ దృష్టికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆమె తెలియజేశారు. ఈ ఘటనపై కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అన్నారు. విచారణలో ర్యాగింగ్ కు పాల్పడినట్లు తేలితే విద్యార్థులను సస్పెండ్ చేస్తామన్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగ్ పిఎస్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ను కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ నెల 25కు వాయిదా వేసింది. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరగా పరిష్కరించాల్సిందిగా సూచించారు. నగరంలో అక్రమ నిర్మాణాలను నియంత్రించడంపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేకమైన దృష్టిని సారించాలని ఇలంబర్తి ఆదేశించారు. బ్యాలెట్తోనే దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఇటీవలే జరిగిన హర్యానా ఎన్నికలతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వైపు అడుగులు వేస్తుండగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నానాటికి దిగజారుతోందన్న ఆందోళన వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా మురుమండ కడియపులంక గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు। కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట బుచ్చే చౌదరి పాల్గొన్నారు। గ్రామాల్లో శంకుస్థాపన చేసిన పనులన్నీ సంక్రాంతి పండుగ నాటికి పూర్తి చేస్తామని గోరంట బుచ్చే చౌదరి తెలియజేశారు। నర్సరీ రైతులకు సబ్సిడీపై ఇచ్చే అనేక పథకాలను వైసీపీ రద్దు చేసిందని ఆయన ఆరోపించారు। बीजेपी एमएलए నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు। మాజీ సీఎం జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో చేరడానికి విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు। తన చెల్లి శర్మిలని ఎలాగైనా బ్రతిమలాడి కాంగ్రెస్ లో చేరేందుకు జగన్ చూస్తున్నారంటూ విమర్శించారు। ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పార్టీలు మారేందుకు పక్కచూపులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు। मुलुगु जिल్లాలో नकली पट्टा पुस्तकाल दंदा गुट्टुरट్టైంది। नकली पट्टाल तो कोंदरु घनुडु बैंक रुणालु तीसुकुन्नारु। गिरिजन नेतलकु अटवी हक्कुलु रावडंतो अनुमानं वच्चिन बैंक अधिकारुलु आरा तीयडंतो नकिलील बागोतं बयटपडिंदि। बीआरएस प्रभुत्व हयांलो नकिली पट्टालनु सृष्टिंचिनट्लुगा गुर्तिंचारु। 200కు పైగా नकिली पट्टा पुस्तकालु स्वाधीनं चेसुकुन्न फारेस्ट अधिकारुलु दीनिपै पूर्ति स्थायिलो दर्याप्तु चेपट्टारु। వరంగల్లో 4th బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి। ఆర్డీఓ ఆఫీస్ నుంచి మామునూరు బెటాలియన్ వరకు ర్యాలీ చేపట్టారు। కానిస్టేబుల్ల చేత వెట్టి చాకరీ చేపిస్తూ కనీసం హాలిడేస్ కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు। కానిస్టేబుల్ను కుటుంబానికి దూరం చేస్తున్నారని వాళ్ళ భార్యలు కన్నీరు పెట్టుకున్నారు। రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న కుటుంబీకులను పోలీసులు అడ్డుకున్నారు। बापट्ल जिला चीराल रेलवे स्टेशन वद्द अर्धरात्रि मध्यमत्तुलो युवकुलु वीरंगं सृष्टिंचारु। रेलवे स्टेशन समीपंलो उन्न टिफिन होटल वद्द इरु वर्गाल युवकुलु घर्षणकु दिगारु। दींतो समाचारं अंदुकुन्न पोलीसुलु संघटना स्थलानिकि चेरुकोनि इरु वर्गालनु चेदरगोट्टि अक्कडि नुंचि पंपिंचेशारु। पश्चिम गोदावरी जिला भीमवरम गंजाई व्यापारा की अड्डागा मारी पटण अक्रम केजील गंजाई गुर्तिंचारु। राजमंड्री की चेंदिन रमणम्म अने महिला इतर प्रांताल गंजाई तरलिस्तू उ पट्टुकुन्नारु। गंजाई विलुव लक्ष रूपायलु उंटुंदनि अंचना। ई घटनपै पोलीसुलु केसुलु नमोदु चेसि दर्याप्तु चेपट्टारु। ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం నాగులపల్లిలో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు కెమెరా కింటికి చక్కింది। నాగులపల్లి శివార్లో చిరుతపులి సంచరిస్తుందనే సమాచారంతో ఫారెస్ట్ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు। సీసీ కెమెరా ఆధారంగా చిరుతపులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు। దీంతో చిరుతను పట్టుకోవడానికి బోన్లను ఏర్పాటు చేశారు। హైదరాబాద్ లో చందా నగర్ వివి ప్రైవేట్ హోటల్ లో విషాదం చోటు చేసుకుంది। కుక్క వెంటపడిందన్న భయంతో ఉదయ్ అనే యువకుడు బిల్డింగ్ కిటికీలో నుంచి దూకేశాడు। స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు హోటల్ కి వచ్చిన యువకుడు రూమ్ ని తీసుకున్నాడు। బాల్కనీలో తిరుగుతున్న ఉదయ్ ను కుక్క తరిమింది। దాంతో భయపడిన యువకుడు మూడవ అంతస్తులో నుంచి దూకేశాడు। తీవ్ర గాయాలతో ఉన్న ఉదయ్ ని స్నేహితులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు। मेदक जिला हवेली घनपूर मंडल में गुरुकुल पाठशाला विद्युत शॉक तगली नलुगुरु विद्यार्थुलकु गायालयाई। जिला स्थाई गुरुकुल क्रीडा पोटीलकु स्पोर्ट्स प्लग एर्पाटु चेस्तुन्न क्रममलो इनपराड विद्युत तीगलकु ताकिंदी। दींतो राड्डिनि पट्टुकुन्न नलुगुरु विद्यार्थुलैन रजित वसंत गायत्री अनुष्ककु करेंट शॉक तगिलिंदी। वेंटने वारिनि ओ प्राइवेट आस्पत्रिकि तरलिंचि चिकित्सनु अंदिस्तुन्नारु। आस्पत्रिलो चिकित्स पोंदुतुन्न विद्यार्थुलनु आर्डिओ रमादेवी परामर्शिंचि मेरुगैन वैद्यं अंदिंचाल्सिंदिगा वैद्युलकु सूचिंचारु। अनमय जिला कलकड़ वद्द घोर प्रमादं जरिगिंदे। अर्धरात्रि वेळ्तुन्न आटोनु ट्रावल्स बस ढीकोट्टिंदि। ई प्रमादंलो 5 मंदि अक्कडिकक्कडे मृति चेंदारु। मरो 5 मंदिकि तीव्रमैन गायालय्यायि। दांतो स्थानिकुलु वारिनि हुटाहुटिन स्थानिक आसुपत्रिकि तरलिंचारु। इक विषयं तेलुसुकुन्न पोलीसुलु घटना स्थलानिकि चेरुकोनि केस नमोदु चेशारु। याक्सिडेंट कु कारणालु एंटनि आरोपिस्तुन्नारु। उम्मडि नेल्लूरु जिल्ला चिल्लकूरु मंडलंलो नाचारंपेटलो राजकीय कक्षलु भग्गुमंटुन्नायि। टीडीपीकि चेंदिन चेलगल काटय्य इंटिपै वैसीपीकि चेंदिन कोंदरु व्यक्तुलु दाडि चेशारु। अर्धरात्रि अंदरू निद्रिस्तू उंडगा काटय्य इंटिपै पेट्रोल पोसि निपंडिंचारु। इंट्लो नुंडि बयटिकि वच्चिन वारिपै कर्रलु राळ्लतो दाडि चेशारु। ई दाडिलो मल्लारपु हरिप्रसाद अने युवकुडु मृति चेंदगा पलुवुरिकि गायालय्यायि। समाचारं अंदुकुन्न पोलीसुलु संघटना स्थलानिकि चेरुकोनि केसु नमोदु चेसि दर्याप्तु चेपट्टारु।
ఆస్తి కోసం కన్న తండ్రిని చంపి సాధారణంగా మరణంగా చిత్రీకరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నవీపేట మండలం అనంతగిరిలో తండ్రి అమృతను కుమారుడు మహిపాల్ ఆస్తి కోసం హత్య చేశారు. అనంతరం సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దహన సంస్కారాల సమయంలో ఒంటిపై గాయాలను గ్రామస్తులు గుర్తించి ప్రశ్నించడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో కిష్టంపేట శివార్లో ఓ కారు అగ్నికి ఆహుతైంది. చెన్నూరు నుండి మంచిర్యాలకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారుని పక్కకు ఆపి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిఠాపురం పాదగాయ క్షేత్ర సమీపంలో బైక్పై వెళ్తున్న దంపతులను రొయ్యల లారీ ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించారు. లారీలో తరలిస్తున్న రొయ్యలు రోడ్లపై చల్లాచెదురుగా పడ్డాయి. తాళ్లరేవు మండలం పటవల గ్రామం నుంచి ఒడిశాకు రొయ్యల లోడ్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా కదులుతున్నట్లుగా వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారి రేపటికి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వాయుగుండ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా భావిస్తున్నారు. ఈ నెల 24న ఒడిశా పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలుస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలను జారీ చేశారు. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పలు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక కనగానపల్లి చెరువుకు నీటి ఉధృతి ఎక్కువ కావడంతో చెరువు ఆనకట్ట తెగిపోయింది. గొట్లూరు చెరువు నిండిపోవడంతో రోడ్డుపైకి నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. మరోవైపు పండమేరు బాగుకు వరద పోటెత్తడంతో ఉప్పరపల్లి వద్ద ఉన్న ఇందిరమ్మ కాలనీ ఇళ్లలోనికి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. చిత్తూరు జిల్లా సోమాల మండలంలో వర్షం భీభత్సం సృష్టించింది. భారీ వరద కారణంగా జీడీదేవి వంక కల్వాటు ధ్వంసమైంది. అలాగే పెద్ద ఉప్పర సమీపంలో తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయాయి. మరోవైపు గార్గయ్య నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో నంజంపేట సోమప్ప చెరువు దళవాయి చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.